చేశారు, కష్టపడి తీర్చారు. అప్పు తీరలేదంటే రెట్టింపు మొత్తాన్ని తీర్చారు. అయినా అప్పు తీరలేదంటూ వేధింపులు మొదలెట్టారు. ఈ వేధింపులు పడలేని కుటుంబ పెద్ద న్యాయం కోసం పోలీసుల వద్దకు వెళ్లి న్యాయం చేయమన్నాడు. చీకొట్టారు. న్యాయం కోసం పోతే అవమానాలు ఎదుర్కోవడం సహించలేని ఆ కుటుంబం కలెక్టరేట్ వద్దకు వెళ్లి కిరోసిన్ పోసుకుని సజీవ దహనం చేసుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. సజీవ దహనమైన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఏ పాపం తెలియని ఆ ఇద్దరు తండ్రి తమపై కిరోసిన్ పోసి తగలబెట్టేస్తుంటే ఆ మంటల తాటికి వెలవెల్లాడిన వైనం చూస్తే గుండె తరుక్కుపోవటం ఖాయం. మంటల్లో చిక్కుకున్న చిన్నారిపై అక్కడున్నవారు మట్టి పోస్తే అలా మట్టిలో పడిపోయిన వైనం చూసినోళ్ల కళ్లల్లో కన్నీళ్లు ఆగలేదు. కలెక్టరేట్ దగ్గర తమను తాము తగలబెట్టేసుకున్న ఈ ఉదంతం గురించి విన్నవారంతా అయ్యో అనకుండా ఉండలేని పరిస్థితి. తమిళనాడులోని తిరునల్వేలి కలెక్టరేట్ వద్ద చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఉదంతంలోకి వెళితే తిరునల్వేలి జిల్లా కాశీధర్మం ప్రాంతానికి చెందిన భార్య భర్తలు ఇస్సక్కి ముత్తు, సుబ్బలక్ష్మీలు. వారికి మది శరణ్య, అక్షయభరణి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం క్రితం ముత్తు కందువడ్డీ వ్యాపారి ముత్తులక్ష్మి వద్ద వ్యాపారం కోసం 1,40,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. అసలుకి రెట్టింపు మొత్తాన్ని కట్టాడు. వడ్డీతో కలుపుకుని 2,50,000 చెల్లించాడు. అయినప్పటికీ తన అప్పు తీరలేదని ముత్తులక్ష్మి పట్టుబట్టి వేధింపసాగింది. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేని ముత్తు పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే ముత్తును గట్టిగా మందలించి పంపించేశారు పోలీసులు. దీంతో తన కష్టాల్ని తిరునల్వేలి కలెక్టర్ ను కలిసి గోడు వెళ్లబోసుకున్నాడు. ముత్తు నుంచి ఫిర్యాదు తీసుకుని విచారించాలని ఆదేశించారు. అయినా పోలీసుల్లో కదలిక లేదు. దీంతో విసుగు చెందిన ముత్తు అతని కుటుంబ సభ్యులంతా కలిసి సోమవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయం వద్దకు వచ్చారు. అందరూ చూస్తుండగానే అందరి వంటిపై కిరోసిన్ జల్లి తాను నిప్పు పెట్టుకున్నారు. ఊహించని పరిణామంతో ఉలిక్కి పడ్డవారంతా నిప్పు అంటించుకున్న కుటుంబాన్ని రక్షించే ప్రయత్నం చేశారు. వారిపై మట్టిని చల్లారు, అంబులెన్స్ ను తెప్పించారు, అత్యవసర చికిత్స కోసం పాళయంకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య సుబ్బలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతూ మరణించగా ముత్తును కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. తమను తాము సజీవ దహనం చేసుకున్న తర్వాత కాని స్పందించని పోలీసులు కందువడ్డీ వ్యాపారి ముత్తులక్ష్మి, ఆమె భర్త దళవాయి రాజును, అతని బంధువులను అరెస్ట్ చేసి విచారణ షురూ చేశారు. ఇదేదో బాధితుడి ఫిర్యాదు ఇచ్చినప్పుడే పోలీసులు చేస్తే ఒక నిండు కుటుంబం ఇలాంటి దారుణ నిర్ణయాన్ని తీసుకునేది కాదేమో. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.